చార్మీపై చెయ్యేసిన కానిస్టబుల్. బ్లడ్ ఇవ్వని చార్మీ. చార్మీ అనుకున్నట్టే సిట్ అధికారులకు బ్లడ్ శాంపుల్ ఇవ్వలేదు. కోర్టుకు వెళ్లి మరీ తన హక్కుల కోసం పోరాడిన చార్మీ అనుకున్నట్టుగానే సిట్కు తనకు డ్రగ్స్ తో సంబంధం లేదని తెగేసి చెప్పేసింది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మీ సిట్ ముందు హాజరయ్యారు. నలుగురు మహిళలతో కూడిన అధికారుల బృందం ఆమెను విచారించింది. డ్రగ్స్ తీసుకుంటారా అని సిట్ అధికారులు చార్మీని ప్రశ్నించారు. సిట్ ప్రశ్నలకు చార్మీ ఆచితూసి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ తదితరుల వ్యవహార శైలి గురించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. తమకు ఎలాంటి చెడలవాట్లు లేవని చార్మీ చెప్పినట్టు సమాచారం. గోవాలో పార్టీ గురించి సిట్ అధికారులు ఆరా తీశారు. కెల్విన్తో పరిచయాలపైనా ప్రశ్నించారు. అయితే కెల్విన్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చార్మీ వివరించారు. హైకోర్టు ఆదేశాలు ఉండడంతో చార్మీ తన రక్త నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే చార్మీ సిట్ విచారణకు వస్తున్న సమయంలో కొందరు కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ఒక కానిస్టేబుల్ ఏకంగా చార్మీపై చేయి వేశారు. దీనిపై సిట్ అధికారులకు చార్మీ ఫిర్యాదు చేశారు. అబిడ్స్ పిఎస్ కి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో పాటు చేయి వేశారని సిట్ అధికారులకు చార్మీ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సదరు కానిస్టేబుల్ ప్రవర్తనపై విచారణ జరుపుతున్నారు. అంతకుముందు చార్మీ పైసా వసూల్ సినిమా షూటింగ్ వద్దకు వెళ్లి పూరి జగన్నాథ్ ను కలిశారు. అనంతరం సిట్ కార్యాలయానికి ఆమె వచ్చారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ చిత్రానికి చార్మీ లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. చార్మీ సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో మీడియా కూడా పెద్ద ఎత్తున హడావుడి చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.